సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇదివరకు క్లాస్ లో నేను మీ పిల్లలకు బేసిక్స్ అఆలు ఎలా నేర్పించాలి, వాళ్ళకి ఇష్టం వచ్చిన పద్ధతిలో ఎలా నేర్పించాలో మీకు ఆల్రెడీ చూపించాను. అలా నేర్పించినాక కూడా కొంతమంది పిల్లలు మా ఐ హేట్ హిందీ అని అంటారు. అలాంటి వాళ్ళు కూడా ఐ లవ్ హిందీ, షెల్ వి లెర్న్ హిందీ మమ్మా అని మీ దగ్గరికి మీ పిల్లలు వచ్చి మా హిందీ నేర్చుకునేలాగా ఎలాగో ఈరోజు మీకు చూపిస్తాను. అది ఎలా అంటే, పిల్లలకు చాలామందికి అక్షరాలు గుర్తుండవు. వాళ్ళకి ఏమంటే అక్షరాలు ఎంత చెప్పినా కొన్ని అక్షరాలు గుర్తుండవు. అలాంటి వాళ్లకు ఒకటే చిన్నగా చెప్పాలి, నాన్న నీకు అక్షరాల రిలేటెడ్ ఎన్ని డ్రాయింగ్స్ వచ్చో అన్ని చెయ్యి, అప్పుడు వాటికి రిలేటెడ్ మనము రాద్దామని చెప్దాము. సో అలాంటప్పుడు పిల్లలు డ్రాయింగ్ చేయడం ఇష్టపడతారు. సో డ్రాయింగ్ చేయడం ఇష్టపడ్డప్పుడు అప్పుడు మనము ఆ దానికి తను ఏదైతే డ్రా చేశాడో దానికి సంబంధించిన అక్షరం రాసామనుకోండి, పిల్లలు మనం డ్రాయింగ్ చేద్దాం. ఎందుకంటే ప్రతి పిల్లాడికి డ్రాయింగ్ అనేది చాలా ఇష్టంగా చేస్తారు. సో అలా మనము వాళ్ళకి నేర్పించామనుకోండి, వాళ్ళు ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటారు. మరి అది ఎలాగో చూద్దామా మరి. సో చూడండి, పిల్లలు మీకు ఎన్ని వచ్చో డ్రాయింగ్స్, చిన్న చిన్న డ్రాయింగ్స్, దానికి రిలేటెడ్వి మీకు వచ్చినవి చెయ్యండి అని అన్నామనుకోండి, పిల్లాడు ఏమేం చేస్తాడు? మ్యాంగోస్ అయితే ప్రతి పిల్లాడికి వచ్చు చేస్తాడు. ఇంకా ఏవో ఒకటి క్లౌడ్స్, ఇంకా సన్, ఇదైతే చాలామంది పిల్లలు చేస్తారు. సో ఇలా వాళ్ళకి ఇష్టం వచ్చినవి ఏదో ఒక డ్రాయింగ్ చేస్తూ ఉంటారు కదా, దీనికి రిలేటెడ్ మనము వాళ్ళకి అక్షరాన్ని నేర్పించామనుకోండి, వాళ్ళు తొందరగా గుర్తుపెట్టుకుంటారు. ఇంకా కొన్ని నేను ఇక్కడ వేస్తాను చూడండి. పిల్లలకు డ్రాయింగ్ రూపంగా వాళ్ళకి ఇష్టం వచ్చిన డ్రాయింగ్ చేసి నువ్వు రాయినన్నా అంటే వాళ్ళు చాలా ఈజీగా రాస్తారు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇదేంటి, మ్యాంగో. మ్యాంగోని ఏమంటారు? ఆమ్, ఆసే ఆమ్. ఇదేంటి క్లౌడ్ కదా, మేఘ్, మా, మాసే మేఘ్. ఇదేంటి సన్, సాసే సూరజ్. ఇదేంటి లోటస్, లోటస్ని ఏమంటారు? కమల్, కాసే కమల్. ఇది ఫిష్, ఫిష్ని ఏమంటారు? మచ్లీ, మాసే మచ్లీ. సో ఈ విధంగా వాళ్ళకు వచ్చిన డ్రాయింగ్స్ చేసుకుంటూ దానికి రిలేటెడ్ అక్షరాన్ని రాయమంటే పిల్లలు చాలా తొందరగా మంచిగా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటారు. మా వాళ్ళు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మమ్మీ మీరు మదర్గా, యాజ్ ఎ మదర్గా మీరు ఇలా నేర్పించుకున్నారనుకోండి, మీ పిల్లలు మీ దగ్గర చాలా ఇంట్రెస్టింగ్గా కూర్చొని నేర్చుకుంటారు. ఈ విధంగా పిల్లల్ని నేర్పించడం మీరు అలవాటు చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. పిల్లలు మర్చిపోరు, ఎందుకంటే ఆ డ్రాయింగ్ అన్నది వాళ్ళ బుర్రలో ఉంటుంది కనుక ఆ లెటర్ని కూడా వాళ్ళు మర్చిపోరు. ఫస్ట్ పిల్లలకు దానికి రిలేటెడ్ వర్డ్, రిలేటెడ్ ఏదన్నా ఒకటి వాళ్ళ బుర్రలో ఉందనుకోండి, అప్పుడు దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించరు, అప్పుడు చాలా ఈజీగా నేర్చుకుంటారు పిల్లలు. ఇంకా కొన్ని పిక్చర్స్, వాళ్ళకి ఇష్టం వచ్చిన పిక్చర్స్ కాకుండా మనకి ఇష్టం వచ్చిన పిక్చర్స్ కూడా మనం వేసామనుకోండి, వాళ్ళు మనం కొన్ని నేర్పించవచ్చు, కొన్ని మనం కూడా నేర్పించవచ్చు. చూడండి కొన్ని నేను డ్రా చేస్తాను ఇక్కడ, లైక్ సంథింగ్ ఏదో ఒకటి, కాసే కార్, బాసే బస్, చాసే చిడియా. సో ఇలా మనము డ్రాయింగ్స్ రూపంలో పిల్లల్ని నేర్పించుకుంటూ వెళ్దామండి, వాళ్ళు చాలా ఇష్టంగా నేర్చుకుంటారు. ఎప్పుడు అమ్మ హిందీ అంటే బోర్ కాదు, హిందీ అంటే మనం ఫన్గా నేర్చుకుందాం పదా అమ్మ అని వాళ్ళే వస్తారు. సో ఇలాంటివి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, మీ పిల్లలు చాలా తొందరగా నేర్చుకుంటారు. అక్షరాలు మెయిన్, మనం ఇలా ఎందుకు నేర్పిస్తున్నామంటే పిల్లలు అక్షరాలు మర్చిపోకూడదు, అలానే హిందీ బోర్గా ఫీల్ అవ్వకూడదు. రెండు మనకు అవుతున్నాయి, ఇక్కడ ఏమవుతున్నాయి, రెండు ఒకే రూపం ఒకటేసారి అవుతున్నాయి. పిల్లలు డ్రాయింగ్ నేర్చుకుంటున్నారు, అక్షరాలు కూడా ఐడెంటిఫై చేసుకుంటున్నారు. సో ఈ విధంగా మీరు నేర్పించారనుకోండి మీ పిల్లలు చాలా ఈజీగా ఇంట్రెస్టింగ్గా చాలా ఇష్టంతో నేర్చుకుంటారు. ఫస్ట్ సబ్జెక్ట్ని ఇష్టపడాలి. ఎప్పుడైతే పిల్లలు సబ్జెక్ట్ని ఇష్టపడతారో అప్పుడే వాళ్ళు నేర్చుకుంటారు. ఇష్టం లేకుండా ఏ సబ్జెక్ట్ని నేర్చుకోలేరు. ఫస్ట్ మనం ఏం చేయాలి, పిల్లలకి ఇష్టాన్ని వాళ్లకు అనుగుణంగా మనం నేర్పించుకున్నాం అనుకోండి, ఇష్టం రావాలి ఏదైనా కానీ,
వాళ్ళకి ఇష్టం వచ్చేటట్టు మనం టీచ్ చేసామనుకోండి, ఫస్ట్ మన టీచింగ్ మెథడ్లో ఉంటుంది, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మనం టీచ్ చేయాలి, అప్పుడే పిల్లలు మనకు నేర్చుకోవడానికి ఇష్టపడతారు. ఈ విధంగా మీరు కూడా మీ టాలెంట్ని యూజ్ చేసి మీ పిల్లలు మీ దగ్గర ఇష్టంగా నేర్చుకునేలాగా మీరు కూడా ఇంట్లో కూర్చొని ప్రయత్నించవచ్చును. పిల్లల్ని మెయిన్ హిందీ అంటే బోర్ కొట్టకూడదు, వాళ్ళకు హిందీ అంటే ఇంట్రెస్ట్ రావాలి. అమ్మ బోర్గా ఉంది అని ఎప్పుడు అనకూడదు, హిందీ అంటే ఐ హేట్ హిందీ అనకుండా ఐ లవ్ షెల్ వి లర్న్ హిందీ అని అనేలాగా వాళ్ళు మనం టీచ్ చేసుకోవాలి అది. మరి ఇలా మీరు చేయించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?